కరోనా రెండో విడత వ్యాక్సినేషన్ మొదలైంది. 60 ఏళ్లు పైబడిన వారికి 45 ఏళ్లు దాటిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నారు. కానీ ఇప్పటికీ అనేక సందేహాలు. టీకా కోసం ఎలా నమోదు చేసుకోవాలి, ఎవరిని సంప్రదించాలి, అసలు ఏం చేయాలి, ఈ సందేహాలకు ఇప్పుడు సమాధానం చూద్దాం. దేశవ్యాప్తంగా కోవిన్ పోర్టల్కు విశేష స్పందన లభిస్తోంది. ఎంతోమంది వ్యాక్సిన్ తీసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటివరకు కోవిన్ పోర్టల్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత తొలి 4 గంటల్లోనే దాదాపు 10 లక్షల మంది వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకున్నారు. వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం కొన్ని నిబంధనలు కూడా వర్తింపజేస్తోంది కేంద్రం. ఎలా అంటే, వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్ల పైబడిన వారు కావచ్చు, అలాగే 60 ఏళ్ల వయసు పైబడిన వారు మాత్రమే ఈ కోవిడ్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్కు అర్హులుగా కేంద్రం ప్రకటించింది. ఇప్పటివరకు వెబ్సైట్ ఓపెన్ అయిన 4 గంటల్లోనే తొలి 4 గంటల్లోనే దాదాపు 10 లక్షల మంది ఈ వెబ్సైట్లో వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకున్నారు. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం, వెబ్సైట్ ఓపెన్ చేసి వ్యాక్సిన్కి ఎలా రిజిస్టర్ చేసుకోవాలో. ముందుగా గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత www.covin.gov.in ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిజిస్టర్ యువర్ సెల్ఫ్ అనే బటన్ని ప్రెస్ చేయాలి. రిజిస్టర్ యువర్ సెల్ఫ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది. రిజిస్టర్ ఆర్ లాగిన్ ఫర్ వ్యాక్సినేషన్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన మొబైల్ నంబర్, ఎంటర్ మొబైల్ నంబర్ అనేటప్పుడు మన మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. గెట్ ఓటీపీ అనేది క్లిక్ చేయాలి. ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత మన మొబైల్కి మెసేజ్ వస్తుంది ఓటీపీ. మన మొబైల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ప్రెస్ చేయాలి. ఆ తర్వాత వెరిఫైని క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు మరో పేజ్ ఓపెన్ అవుతుంది. ఫోటో ఐడి ప్రూఫ్, ఫోటో ఐడి నంబర్, నేమ్, ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇది మనం ఎంటర్ చేయాలి. ఫోటో ఐడి ప్రూఫ్ అన్నప్పుడు ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఆధార్ నంబర్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, పెన్షన్ పాస్బుక్, ఇందులో మనం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో అది ఇద్దాం. ఇక్కడ పాన్ కార్డ్ ఇస్తున్నాం అనుకోండి, పాన్ కార్డ్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత పాన్ కార్డ్ నంబర్ ఏదైతే ఉందో, మనం ఇచ్చే ఐడి ప్రూఫ్ మీద ఏదైతే నంబర్ ఉంటుందో అది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. నేమ్, ఇక్కడ మనం ఏదైతే మనం ఇచ్చిన ఐడి ప్రూఫ్ మీద నేమ్ ఉంటుందో ఆ నేమ్ని ఎంటర్ చేయాలి. తర్వాత జెండర్, మేల్ ఆర్ ఫీమేల్. ఆ తర్వాత ఇయర్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ని క్లిక్ చేస్తాం. ఇక్కడ 45 ఏళ్ల పైబడిన వయసు ఉన్నవారు మాత్రమే ఇక్కడ అర్హులు కాబట్టి ఆ లోపు ఉంటే మాత్రం ఇది రిజిస్టర్ చేసుకోవడానికి అర్హులు కాదన్నమాట. ఇక్కడ మనకు ఓపెన్ అవ్వదు. చివరిలో రిజిస్టర్ బటన్ను ప్రెస్ చేస్తే మనం వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా పూర్తయినట్టు. ఇది ఖచ్చితంగా ఎవరైతే 45 ఏళ్ల పైబడిన వారు, వ్యాధులతో బాధపడుతున్న వారు కావచ్చు, ఆ వ్యాధులకు సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది అక్కడికి. వీళ్లకు మాత్రమే టీకా వేయనున్నారు. ఒకవేళ 60 ఏళ్ల పైబడిన వారికైతే ఎటువంటి వ్యాధులు లేకపోయినా సరే మనం మెడికల్ సర్టిఫికేట్ అవసరం లేదు, వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి వ్యాక్సిన్ తీసుకోవచ్చు. మనం రిజిస్టర్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ బెనిఫిషియరీ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని, అంటే మనం రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టు. ఆ తర్వాత డిలీట్ ఇండివిజువల్స్, మనం ఎంటర్ చేసిన అకౌంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా 45 ఏళ్ల పైబడిన వారు వ్యాధులతో బాధపడుతున్న కావచ్చు, లేదంటే 60 ఏళ్ల వయసు పైనున్న వారు కావచ్చు, వాళ్ళందరివి కూడా మనం డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. 3 మెంబర్స్ వరకు ఎంటర్ చేసుకోవచ్చు, లేదా వాళ్ళ ఆప్షన్స్ ఒకరిని డిలీట్ కూడా చేసుకునే వెసులుబాటు ఇక్కడ కల్పించారు. ఇక్కడ మనం ఎవరెవరినైతే అకౌంట్ డీటెయిల్స్, ఎవరెవరినైతే వ్యాక్సిన్ కోసం ఎంటర్ చేసామో డీటెయిల్స్, మన ఫ్యామిలీ మెంబర్స్వి ఇక్కడ ఇలా కనిపిస్తుంది. ఆ తర్వాత బుకింగ్ అపాయింట్మెంట్ ఫర్ వ్యాక్సినేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. షెడ్యూల్ అపాయింట్మెంట్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనం వ్యాక్సినేషన్కి అపాయింట్మెంట్ని షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి, స్టేట్ ఏది, స్టేట్ అలాగే డిస్ట్రిక్ట్, బ్లాక్, పిన్ కోడ్
నెంబర్ ని ఇక్కడ మనం ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ టోటల్ గా ఈ డీటెయిల్స్ ఇలా కనిపిస్తాయి. ఇక్కడ మనం టైం వాక్సినేషన్ వేసుకోవడానికి ఎల్లే టైం కావచ్చు, ప్లేస్ కావచ్చు, వాక్సినేషన్ సెంటర్ ఇలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. వాక్సినేషన్ సెంటర్ అలాగే టైం, ఏ టైం అవైలబిలిటీ ఉంటే ఆ టైం ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ బుక్ ఆ స్లాట్ ని బుక్ చేసుకోవచ్చు. దీంతో ఇక్కడ మనకు వాక్సినేషన్ సెంటర్ కి ఏ టైం అయితే మనం బుక్ చేసుకున్నామో ఆ టైం కి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనం వాక్సినేషన్ వేసుకోవడానికి వీలుగా అక్కడ సక్సెస్ఫుల్ గా మనకు రిజిస్ట్రేషన్ పూర్తయినట్టు. ఇది మొత్తంగా వాక్సినేషన్ కోవిన్ వాక్సినేషన్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ.